అందరితో శత్రుత్వం పెట్టుకుంటే ఎట్లాంటి సమస్య ఎదురవుతుందో చైనాను చూసి నేర్చుకోవాలి. సరే, అది మిత్రత్వం కూడా ఉంది నేపాల్తోనూ పాకిస్తాన్తో. వాటికి సంబంధించిన వెనకాల ఉన్న మర్మం కూడా పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది కాబట్టి దాని గురించి డెప్త్గా చెప్పుకోనక్కర్లేదు. అయితే తైవాన్ ఏదైతే ఒకప్పటి చైనా, ఒకప్పుడు భద్రతా మండలిలో కూడా అదే శాసనసభ్య దేశం కింద ఉండేది. తర్వాత చైనా దాన్ని తీసుకుంది, దానికి సహకరించింది ఆనాడు భారత్తో పాటుగా అమెరికా వీళ్ళందరూ కూడా. సరే, నడిచిపోయింది. ఇప్పుడు ఆ తైవాన్కి ఉనికి లేకుండా చెయ్యాలి, తన బానిసగా మార్చుకోవాలన్నటువంటి ప్రయత్నం చైనా చేస్తూ ఉండటం, దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలే చైనా ప్రేరేపిత లేదా చైనా ప్రోద్బలంతో కూడినటువంటి వాళ్ళని పక్కన పెట్టి తమకి తాముగా ఎన్నికలు పెట్టుకోవడం, తైవాన్ కూడా చైనాలో మేము భాగం కాదని తేల్చి చెప్పడం జరిగిపోయింది. సరే, పదే పదే దాన్ని గిల్లుతున్నప్పుడు నొప్పి వస్తే ఏం చేస్తారు? చాచిరెండు చెంపదెబ్బలు ఎదుర్కొడతారు కదా. ప్రస్తుతం అదే జరుగుతూ ఉంది. ఏదైతే మొన్న మనం చైనా సరిహద్దులలో జరిగినటువంటిది రెండు శిఖరాలని, మొత్తం 5 శిఖరాల స్వాధీనం సందర్భంలో మరణించినటువంటి నైను టెంజిన్, ఆయన మరణానికి తాజాగా మొన్న 4 చైనీస్ సైనికులను చంపి వీరమరణం పొందారు అంటూ తైవాన్ అధికారిక సంతాపం తెలిపింది. అంటే అక్కడ ఏం జరిగింది అన్నటువంటి తెలియదు, వాళ్ళు ఎంతమంది పోయారు ఆ రోజున. తైవాన్ దగ్గర ఆ సమాచారాలు కొంతవరకు ఉంటాయి, ఎందుకంటే అక్కడ పక్కనే కాబట్టి. అక్కడ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి సంబంధించి ఐటీబీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, ప్లస్ అక్కడ ఇది ఐటీబీపీ ఒక పక్కన చేస్తుంది, ఇంకో పక్కన టిబెట్కి సంబంధించినటువంటి వ్యక్తిన అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి సందర్భంలో ఆ నైను టెంజిన్ హిల్ అని పేరు కూడా పెట్టారు అక్కడ అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ టెంజిన్కి నివాళులు అర్పిస్తూ 4 సైనికుల్ని కూడా చంపినటువంటి శక్తివంతమైన వ్యక్తి అన్నటువంటిది సంతాపంలో చెప్పడం ద్వారా చైనా ఎదురు దెబ్బతిందన్నటువంటి దాంతోపాటుగా భారత్ పట్ల మేమున్నాం తోడు అనేటువంటి సంకేతాన్ని ఇచ్చింది తైవాన్.